పోతుంది. శ్రీవల్లక్క శ్రీవల్లక్క. ఆ ఏంటి ఇలా వచ్చావు? ఏమైందక్క అలా ఉన్నావు? ఆ నా బాధనికి చెప్తే ఏమర్థం అవుతుందిలే. సర్లే గాని మొన్న వారం చర్చికి రాలేదేంటి? అంతకు ముందు వారం నువ్వు వచ్చావేంటి? అంతకు ముందు వారం అంటే ఇంట్లో పట్టున్నాయక్క, అందుకని రాలేదు. నువ్వు వచ్చుంటే నీకు అర్థమయ్యేది. ఏం జరిగిందక్క? ఏం జరిగిందంటే ఆ రోజు వాక్యం అంతా నా గురించే చెప్పారు. అదే ఏం చెప్పారు? ధనవంతురాలు పరలోక రాజ్యం చేరడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరటం సులభం అంట. అంటే నేను పరలోక రాజ్యం చేరననేగా ఆయన ఉద్దేశం. ఆయన అలాగే అంటారులే అక్క, పట్టించుకోకూడదు. కొన్ని వినాలి కొన్ని వదిలేయాలి. అంతేలే అమ్మా. సర్లే గాని ఇప్పుడైనా చర్చి వస్తావా అక్క? నేను రాను, నువ్వు వెళ్ళు. నువ్వు రాకపోతే అసలు నాకు వాక్యం వినిపిద్దే కాదక్క. సర్లే వస్తానులే గాని భాను వాళ్ళ ఇంటి దగ్గర క్రిస్మస్ ఆరాధన జరుగుతుందన్నారు చెప్పారు. ఎప్పుడో నీకు చెప్పారా? చెప్పలేదక్క. సరే వెళ్ళి అడుగొద్దాం పద. భాను భాను. వందనాలక్క. వందనాలమ్మా. ఏంటక్క ఎలా వచ్చారు? మొన్న మీరు క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటామన్నారు కదా, ఎప్పుడని అడుగుతామని వచ్చారు. ఏం క్రిస్మస్ లే అమ్మా, మేము ఏం క్రిస్మస్ జరుపుకోవడం లేదక్క. ఏమైంది? ఏమైందా? మేము ఎప్పుడు క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నామన్నా పాస్టర్ గారు ఆ వాక్యం గురించే చెప్తున్నారు. అదే ఏ వాక్యం గురించి? రూతు అత్తగారిని ప్రేమిస్తుందంట, రూతు అత్తగారిని హత్తుకుంటుందని చెప్తారు. మా అత్తగారి గురించి చెప్పనే చెప్పరు. పోనీలేనమ్మా, మంచి మాటే అన్నారు కదా. నువ్వు పెడుతున్నావో పెడతలేదో కూడు. రుతు గురించి చెప్పినప్పుడు కోడలివైనా నీ గురించే అర్థం చేసుకోవాలి మరి మేము. అంటే మా అత్తగారిని నేను బాగా చూసుకోవడం లేదనేగా ఆయన ఉద్దేశం. మేమేమైనా చూసుకుంటున్నామా ఏంటి? సర్లే గాని దుర్గకి ఒంట్లో బాగోట్లేదంట, చూసొద్దాం రండి. అయ్యి బాబోయ్, చలి ఎక్కువ అయిపోతుంది, చలి జ్వరం వచ్చేసేదా? ఇది ఎంతసేపు నొప్పులే అంటుంది. వందనాలక్క. వందనాలమ్మా. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదక్క, పక్కూరి క్రిస్మస్ కి వెళ్తున్నా. పక్కూరి క్రిస్మస్ కా? మన చర్చ్ ఏమైంది? ఉందిలే మన చర్చ్. మొన్న ఏం జరిగిందంటే? ఏం జరిగింది? వివేకం లేని స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదంట. అంటే నేను పందిననేగా ఆయన ఉద్దేశం. ఏంటి పంది అన్నారా? అన్నయ్యం సీం పంది అనలేదు. చాలా అక్క నువ్వును నీ జోకును. అయ్యో దీన్ని పట్టుకుని పంది అన్నారంటే? అవునే అక్క, నన్ను పంది అన్నారు. అప్పటి నుంచి నా మనసు మనసులా లేదు. మరి ఎలా ఉంటే? మనసులానే ఉంది. మరి మనసులా లేదన్నా? సర్లే గాని ఈ రోజు నన్ను అన్నారు, రేపు నిన్నంటారు, ఎదుట నిన్ను అంటారు. ఇంకా పంది అన్నారు నయ్యం, తెల్ల పంది అనలేదు. చూడండి దీని పంది అన్నారంట. పంది అన్నారా? అవునే అక్క, నన్ను పంది అన్నారు. మీరు అలా సాగదీగండే బాబు. సర్లే గాని మన ఊరు క్రిస్మస్ మానేసి పక్కూరు క్రిస్మస్ కి వెళ్తున్నా, మీరు కూడా వస్తారా? వస్తాం పదండి. పాస్టర్ గారు వస్తున్నారే. అమ్మా పాస్టర్ గారు. వందనాలమ్మా. వందనాలమ్మా. ఎక్కడికి వెళ్తున్నారు మీరు అందరూ కలిసి? పక్కూరు క్రిస్మస్ కి వెళ్తున్నాం. పక్కూరా? అవును. అదేంటి మన చర్చ్ లో కూడా క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది కదా, పక్కూరికి వెళ్ళడం ఏంటి? పక్కూరిలో మూడు రోజులు జరుగుతుందంట క్రిస్మస్. మన చర్చ్ లో కూడా అలాగే జరుగుతుంది కదా. వారానికి 3 సార్లు ప్రార్థన జరుగుతుందంట. అయినా మీకేమైంది ఇప్పుడు పక్కూరు ప్రార్థన వెళ్ళంటే బాధ మీకేమొచ్చింది? ఏమైందా? వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కున బంగారు కమ్మి వంటిదంటగా, అంటే నేను పందిననేగా ఆయన ఉద్దేశం. ఆయన నిన్నే అన్నారని నీకు ఎలా తెలుసు? నన్ను అన్నారమ్మా. ధనవంతురాలు పరలోక రాజ్యం చేరదంట. ఆయన గురించి మీకేం తెలుసు అసలు? ఆయన మన గురించి రాత్రి పగలు ఉపవాస ప్రార్థన చేసి మన గురించి మన కుటుంబం గురించి ప్రార్థిస్తున్నారు. అవునా? నాకు తెలీదు.
నాకు తెలుసులేవే, వెళ్తే మళ్ళీ ఏదో ఒకటి అంటారని నేను వెళ్ళలేదు. మన తప్పులు మనం తెలుసుకుని నడుచుకోవాలి, కానీ దేవుడు ఆయనకి ఏదైతే బోధిస్తాడో బయలుపరుస్తాడో ఆయన అదే మనకు బోధిస్తాడు, అంతేగాని ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు. అయ్యో అవునా, నేను అలా అనుకోలేదు. మన తప్పులు మనం తెలుసుకుని నడుచుకోవాలి, కానీ వాక్యం బోధించే వారిని మనం అలా అనుకోకూడదు. దేవునికి మనం లోబడదాం. అవును, మనం కొంచెం తగ్గించుకోవాలి. దేవుని దగ్గర నిజమైన పంది గురించి చెప్తుంటే నా గురించే చెప్తున్నారేమో అనుకున్నాను. పాస్టర్ గారిని క్షమించమని అడుగుతాను. రూతు అత్తగారిని ప్రేమించిందని, రూతు అత్తగారిని హత్తుకుంటుందని చెప్పినప్పుడు నేను మా అత్తగారిని ప్రేమించలేదని గర్వించాను. ఇక నుంచైనా మా అత్తగారిని ప్రేమిస్తాను, బాగా చూసుకుంటాను. ధనవంతురాలు నరకానికి వెళ్తుందంటే నాకు ధనం ఉందనేగా గర్వించాను. ఇక నుంచి ఆ ధనం నాకు వద్దు, ఆ బంగారం నాకు వద్దు. నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందుకుంటాను. నేను ఇక నుంచి అయినా మారతాను. వాళ్ళు వెళ్ళడం లేదని, వీళ్ళు వెళ్ళడం లేదని నేను మానేశాను, కానీ దేవుని గురించి ఆలోచించలేదు. ఈ ఇక నుంచి అయినా దేవుని వాక్యం వింటాను, దేవుని వాక్యం వింటాను, దేవుడు చెప్పినట్టే నడుచుకుంటాను. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను. వెళ్ళి మాస్టర్ గారిని మనందరం క్షమాపణ అడుగుదాం. రండి వెళ్దాం, రండి వెళ్దాం.